లక్షణాల గురించి తెలుసుకుందాం. మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో భాగంగా గత క్లాస్లో ఉదాసీనత ఒక్క రేఖలు అంటే ఏంటి, ఆ యొక్క పట్టిక పటము మరియు ఆ యొక్క ప్రతిష్టాపన ఉపాంతరం మొదలగు అంశాల గురించి చర్చించడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం ఉదాసీనత ఒక్క రేఖ లక్షణాల గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. మనకు మనం ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు అంటే ఉదాసీనత అంటే ఏం చెప్పుకున్నాం మనం, అంటే వినియోగదారుడు రెండు వస్తువులను వినియోగించుకున్నప్పుడు ఆ రెండు వస్తువుల యొక్క వినియోగం వల్ల వచ్చే వివిధ సంతృప్తి స్థాయి బిందువులు అన్నీ కూడా ఒకే రకమైన ప్రయోజనం కల్పిస్తాయి. సో ఆ సమాన సంతృప్తిని కలగజేసే వివిధ సముదాయాలను కలుపుతూ లేదా వివిధ సముదాయ బిందువులను కలుపుతూ గీయబడిన రేఖనే మనం ఉదాసీనత వక్రరేఖ లేదా సమప్రయోజన రేఖ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఆ ఉదాసీనత వక్రరేఖ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిగా మనకి ఒకటి ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు అనేవి, అందులో మొదటి పాయింట్గా ఉదాసీనత వక్రరేఖ అనేది ఎడమ నుండి కుడికి క్రిందకు వాలి ఉంటుంది. ఎట్లుంటుంది, ఎడమ నుండి కుడికి క్రిందకు వాలుతుంది. సో అక్కడ మనం పక్కన పటంలో చూపించాము ఐసి రేఖని. ఐసి రేఖ ఎట్లుంది, రెడ్ లైన్తో గీసిన రేఖ ఉంది ఒకటి, అది ఎట్లుంది, ఎడమ నుండి అంటే మనం బోర్డుకి ఎదురుగా ఉన్నప్పుడు పటానికి మన చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ వరకు అంటే ఎడమ నుండి కుడికి క్రిందకు వాలుతూ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఉదాసీనత వక్రరేఖ రుణాత్మకమైన వాళ్ళు కలిగి ఉంటుంది. ఏ వాళ్ళు కలిగి ఉంటుంది, రుణాత్మకమైన వాళ్ళు. అంటే రుణాత్మకమైన వాళ్ళు అంటే ఏంటి అక్కడ అర్థం, ఇక్కడ అంటే ఒక వస్తు పరిమాణాన్ని మనం పెంచుకుంటూ పోతే మరొక వస్తు పరిమాణం అనేది తగ్గటము. ఒక వస్తు పరిమాణం పెంచుకుంటూ పోతే మరొక వస్తు పరిమాణం అవుతుంది, తగ్గుతుంది, దాన్ని మనం రుణాత్మక వాలు అంటాను. అదేవిధంగా ధనాత్మక అంటే ఏంది, పెరగటం. సో కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖ అనేది రుణాత్మకమైన వాలును కలిగి ఉంటుంది. అంటే సముదాయంలోని ఒక వస్తు పరిమాణాన్ని పెంచితే మరొక వస్తు పరిమాణం తగ్గుతుంది. మనం చెప్పుకున్నాం గత క్లాసులో, మనం ఎక్స్ అనే వస్తువును వై అనే వస్తువుని తీసుకున్నాం. ఎక్స్ వస్తువు అంటే మనం చెప్పుకున్నాం అక్కడ మామిడి పండ్లు అని, వై వస్తువు అంటే కమలా పండ్లు అనుకున్నాం. వినియోగదారుడు ఏమనుకుంటాం జనరల్గా, ఎక్స్ వస్తువుని అధికంగా తీసుకోవడం కోసం వై వస్తువుని తగ్గించుకోవడం జరుగుతుంది. వై వస్తువు పరిమాణాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది వినియోగాన్ని. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఎక్స్ వస్తు పరిమాణం పెరుగుకుంటూ పోతే వై వస్తు పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఎడమ నుండి కుడికి వాలుతున్నప్పటికీ ఈ రేఖ మీద ఉన్న బిందువు కూడా, అంటే ఈ రేఖ మీద ఉన్న ప్రతి బిందువు కూడా ఒకే విధమైన సంతృప్తి స్థాయిని ఇవ్వటం అనేది ప్రధానమైన అంశము. కాబట్టి ఇక్కడ ఏంటి, ఐసీ రేఖ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసీ రేఖలో మనకి ఏ అనే సముదాయం ఉంది, బి అనే సముదాయము, సి అనే సముదాయము, డి అనే సముదాయము, ఈ అనే సముదాయము. అంటే ఈ సముదాయాన్ని కలుపుతూ ఇచ్చిన రేఖని ఐసీ రేఖ అంటున్నాం. ఇది ఎడమ నుండి కుడికి క్రిందకి వాలుతుంది. సో ఈ బిందువులన్నీ కూడా అంటే ఏ అంత అయితే సంతృప్తి స్థాయి ఇస్తుందో బి అని కూడా అదే సంతృప్తిస్తుంది, అదేవిధంగా సి కూడా అదే సంతృప్తిస్తుంది. అంటే ఆ సముదాయం పట్ల ఎక్కడైనా ఉదాసీనంగా ఉంటాడు కాబట్టి దాన్ని మనం ఉదాసీనత వక్రరేఖ అంటున్నాం అనమాట. సో కాబట్టి దీని యొక్క మొదటి లక్షణం ఏంటంటే ఉదాసీనత వక్రరేఖ అనేది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మకమైన వాలును కలిగి ఉంటుంది. ఇది ప్రధానమైన అంశము. సో కాబట్టి రుణాత్మకమైన వాలు అంటే ఏంటంటే ఒక వస్తు పరిమాణాన్ని అధికంగా వినియోగించుకునేటప్పుడు మరొక వస్తు పరిమాణాన్ని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ వన్ పాయింట్ ఇది. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మకమైన వాలును కలిగి ఉంటుంది. ఇది మొదటి లక్షణము. ఇంకా రెండవ లక్షణం చూద్దాం. రెండవ లక్షణము ఉదాసీనత వక్రరేఖ పైకి వాలుతూ ధనాత్మక వాలును కలిగి ఉండదు, అలాగే క్షితిజంగా కానీ లేదా ఊర్ధ్వంగా కానీ కూడా ఉండదు. ఏంటంటున్నాం మనం, ఉదాసీనత వక్రరేఖను ఎప్పుడు ఎట్లా వాళ్ళు ఉంటుంది అనుకుంటున్నాం మనం, రుణాత్మక వాలే ఉంటుంది, ధనాత్మక వాలు కలిగి ఉండదు. అదేవిధంగా క్షితిజంగా ఉండదు మరియు ఊర్ధ్వంగా కూడా ఉండదు. ఎందుకు ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో కాబట్టి ఫస్ట్ పటం ఏ చూద్దాం మనం.
పటం ఏలో ఎక్స్ వస్తువు మీద ఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువుని తీసుకున్నాం, వై అక్షం మీద వై వస్తువు పరిమాణం తీసుకున్నాం అన్న అక్కడ. సో అలా చూసినప్పుడు పటం ఏలో ఏముంది, ఉదాసీనత వక్రరేఖ ధనాత్మకాలను చూపిస్తుంది. అక్కడ చూడండి ఆరో మార్క్ ఇచ్చిన మనం మూల బిందువు నుంచి పైకి వెళుతుంది రేఖ, అంటే ఎడమ నుండి కుడికి పైకి వెళుతుంది. ఎట్లా ఉండాలి, జనరల్గా ఎడమ నుండి కుడికి క్రిందకి వాలి ఉండాలి ఉదాసీనత వక్రరేఖ. కానీ ఇక్కడ ఎట్లుంది, ఎడమ నుండి కుడికి పైకి ఆరో మార్కు చూపించను, అట్లా ఉండడానికి వీలుండదు అని చెప్తున్నాం మనం. ఎందుకు వీలుండదు, ఎడమ నుండి కుడికి పైకి వెళ్ళడానికి ఎందుకు వీలుండదు అంటే చూడండి పటం ఏ గమనించండి. పటం ఏలో మరి రేఖ అనేది ధనాత్మక వాలు ఉంది, అంటే ఎడమ నుండి కుడికి పైకి వాలుతుంది. సో ధనాత్మక వాలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఉదాసీనత వక్రరేఖ ఏం చెప్తుంది, ఒక వస్తువు అంటే ఎక్స్ వస్తువు పరిమాణాన్ని ఎక్కువ వినియోగించుకుంటాడు అనే ప్రమేయం ఉంది మనకి. సో కాబట్టి ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగించుకోవడం కోసం వై వస్తువు పరిమాణాన్ని తగ్గించుకుంటాడు అనేది మనం ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాల్లో చూసుకున్నాం. సో ఆ సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ ఇట్లా ఉన్నట్లయితే, అంటే ధనాత్మక వాలు ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఎక్స్ అక్షం మీద ఒక వస్తువు తీసుకోండు, అప్పుడు వై వస్తువు ఎక్కడ ఎంత ఉంది, అక్కడ బి అనేది ఉంది, అంటే బి అనే పరిమాణంలో వై వస్తువు తీసుకుంటుండు, ఒక వస్తువు పరిమాణాన్ని ఎక్స్ వస్తువు తీసుకుంటుండు. సో ఆ రెండుని కలుపుతూ గీయబడిన ఒక బిందువు ఉంది అక్కడ, ఆ రెండు ఖండించుకున్న దగ్గర. సో కాబట్టి ఇప్పుడు ఏం చేసిండు, ఎక్స్ వస్తువు పరిమాణాన్ని పటమే గమనించండి, ఎక్స్ వస్తువు ఒకటి నుండి రెండుకి పెంచండు, అంటే ఒక వస్తువు నుంచి రెండో వస్తువు వినియోగాన్ని పెంచిండు. మరి ఎక్స్ వస్తువుని పెంచుకున్నప్పుడు వై వస్తువు పరిమాణం ఏం చేయాలి, తగ్గాలి. కానీ ఇక్కడ ఏమైంది, వై వస్తువు పరిమాణం బి నుంచి ఎక్కి పెరిగింది, ఇక్కడ బి నుంచి ఎక్కి పెరిగింది. సో కాబట్టి ఇక్కడ మరి బి నుంచి ఏకి పెరుగుతుందా, తగ్గాలి, బి నుంచి కిందకి తగ్గాలి. కానీ ఇక్కడ తగ్గట్లా, సో కాబట్టి అది కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది మరి ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో ఈ అంశం సాధ్యమైద్దా, దాని యొక్క ప్రమేయాల దృష్ట్యా ఒక వస్తువు పరిమాణం పెంచుతుంటే ఇంకొక వస్తువు పరిమాణం తగ్గాలి. కానీ ఇట్లా ఉన్నట్లయితే, అంటే ధనాత్మక వాలు కలిగి ఉన్నట్లయితే ఉదాసీనత వక్రరేఖ ఏమవుతుంది, ఇక్కడ ధనాత్మకాలు ఉండి ఈ విధంగా ఉంటే ధనాత్మక వాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉండడానికి అవకాశం లేదు. ఎట్లా ఉండాలి, ఎడమ నుంచి కుడికి కిందికి వాళ్ళు ఉండాలి. ఎట్లా ఉన్నట్టయితే ఆ యొక్క ఉదాసీనత వక్రరేఖ సిద్ధాంతం యొక్క ప్రమేయాలు వర్తించదు, కాబట్టి ఇట్లా ఉండదు. కాబట్టి పటం ఏ ప్రకారము ధనాత్మక వాళ్ళను కూడా కలిగి ఉండదు. అదేవిధంగా పటం బిలో చూసినట్టయితే అలాగే క్షితిజంగా కానీ కూడా ఉండదు. క్షితిజంగా అంటే అంటే మనం భూమికి సమాంతరంగా, అంటే ఎక్స్ అక్షాన్ని భూమిగా తీసుకున్నప్పుడు మనం ఎక్స్ అక్షానికి సమాంతరంగా చూపించను పటం బిలో ఎక్స్ అక్షానికి సమాంతరంగా గీసినాము మనం. ఐసీ రేఖ అనుకున్నాం అది ఆరో మార్క్తో రెడ్ మార్క్తో గీసింది. సో ఇట్లా కూడా ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ కూడా చూడండి, ఒక వస్తువు పరిమాణం పెంచుకుంటూ పోతే వై వస్తువు పరిమాణం తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ అనే వస్తువుని పటం బి గమనించండి జాగ్రత్తగా. పటం బి ఒక వస్తువుని వినియోగించుకున్నాడు, అప్పుడు ఏ అనే వస్తువు పరిమాణాన్ని వైని వై ఏ దగ్గర వై వస్తువు పరిమాణాన్ని వినియోగించుకుంటాడు. ఇప్పుడు ఎక్స్ వస్తువు పరిమాణం ఏం చేసిండు, ఒకటి నుండి రెండుకి పెంచుకున్నాడు వినియోగాన్ని. మరి వినియోగాన్ని ఒకటి నుంచి రెండు పెంచుకున్నప్పుడు ఏం కావాలి, వై వస్తువు పరిమాణం తగ్గాలి, అంటే వై వస్తువు యొక్క వినియోగం ఏంది, తగ్గాలి. మరి ఏ బిందువు వద్ద తగ్గుతుందా, అదే బిందువు వద్ద ఉంటుంది, అది స్థిరంగా ఉంటుంది. సో కాబట్టి అట్లా ఉండడం అనేది మనకి ఉదాసీనత ఒక్కరికి సిద్ధాంతం చెప్తుందా, లేదు. కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖ క్షితిజంగా కానీ కూడా ఉండదు. ఎందుకంటే ఉన్నట్లయితే ఏమవుతుంది, ఎక్స్ వినియోగం పెరిగే కొలది వై వస్తువు వినియోగం తగ్గాలి, కానీ తగ్గకుండా ఇక్కడ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖ ఇట్లా ఎక్స్ అక్షానికి కానీ లేదా క్షితిజంగా కానీ ఉండే అవకాశం కూడా ఉండదు. సో కాబట్టి ఇది ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా దీన్ని ఏమంటామంటే మనం వైఅక్షానికి లంబంగా కూడా చెప్పొచ్చు, వైఅక్షానికి లంబంగా లేదా ఎక్స్ అక్షానికి సమాంతరంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా కూడా ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఊర్ధ్వంగా కానీ ఉండదు. ఊర్ధ్వంగా ఇక్కడ చూద్దాం మనం పటం సిలో, అది మూడో పాయింట్కి సంబంధించి పటం సి గమనిద్దాం. పటం సిలో ఉంది ఎక్స్ వస్తువు మీద, సరే ఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువు తీసుకున్నాం మనం, అక్కడ వస్తువు పరిమాణం ఒకటి తీసుకుంటాడు. సో ఒక వస్తువు పరిమాణం తీసుకున్నాడు, అలాంటి సందర్భంలో బిని కానీ ఏని కానీ ఒకటి తీసుకుంటాం అనుకుందాం వినియోగదారుడు, అంటే బి అనే వస్తువుని వై వస్తువు పరిమాణం తీసుకుంటాడు. ఇప్పుడు ఒక ఎక్స్ వస్తువు ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ఏం చెప్తుంది, ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగించుకోవాలనుకుంటాడు వినియోగదారుడు అని చెప్తున్నాం మన సిద్ధాంతంలో. మరి ఇప్పుడు ఇక్కడ వై అక్షానికి సమాంతరంగా లేదా
ఎక్స్ అక్షానికి మనకి లంబంగా లేదు ఊర్ధ్వంగా ఉంది ఇక్కడ రేఖ. అలాంటి సందర్భంలో మనం ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ? లేదు. సో కాబట్టి వై వస్తువు పరిమాణం ఏ నుంచి ఒకవేళ బికి తగ్గినా, ఎక్స్ వై వస్తువు పరిమాణం ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకి తగ్గినా కానీ మరి ఎక్స్ వస్తువు పరిమాణం పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ? ఎక్స్ వస్తువు యొక్క వినియోగం పరిమాణం పెరగడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇట్లా కూడా ఉండడానికి అవకాశం లేదు ఉదాసీనత వక్రరేఖ. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ ఎప్పుడు కూడా ధనాత్మక వాలు కానీ క్షితిజంగా కానీ ఊర్ధ్వం కానీ ఉండదు. ఎందుకుంటుందంటే మనం చెప్పుకున్నట్టు ఉదాసీనత వక్రరేఖ ఏం చెప్తుందంటే ఎక్స్ వస్తువు యొక్క వినియోగం పెరిగే కొలది వై వస్తువు యొక్క వినియోగం తగ్గుతుంది అని చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఉంటే పటం ఏలో రెండూ పెరుగుతున్నాయి, ఎక్స్ వస్తువు వినియోగం పెరుగుతుంది వై వస్తువు వినియోగం పెరుగుతుంది, కాబట్టి అది రాంగు. అదేవిధంగా పటం బిలో ఎక్స్ వస్తువు పరిమాణం పెరుగుతుంది కానీ వై వస్తువు పరిమాణం తగ్గట్లేదు, కాబట్టి ఇట్లా కూడా ఉండదు, ఇది తప్పు. అదే పటం సిలో చూసుకున్నట్టయితే ఎక్స్ వై వస్తువు పరిమాణం తగ్గుతుంది కానీ ఎక్స్ వస్తువు పరిమాణం స్థిరంగా ఉంటుంది. కానీ ఎక్స్ వస్తువు పరిమాణం పెరగాలి కదా తగ్గినప్పుడు, కాబట్టి ఈ యొక్క సూత్రం కూడా ఇక్కడ వర్తించట్లేదు. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ ఎప్పుడైనా సరే ధనాత్మకంగా కానీ క్షితిజంగా కానీ ఊర్ధ్వంగా ఉండడానికి అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ బిట్స్. సో అదేవిధంగా మూడో అంశము, ఉదాసీనత వక్రరేఖలు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. ఎట్లుంటాయి మూల బిందువుకి? కుంభాకారంగా అంటే వంపుగా ఉంటాయి అన్నమాట. అది ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణిస్తుంది. ఎట్లుండాలి ఉదాసీనత వక్రరేఖలు? మూల బిందువుకి కుంభాకారంగా ఉండాలి. కుంభాకారం చూడండి, పటం ఏలో చూడండి, మన ఐసీ రేఖ ఉంది అంటే మూల బిందువుకి అది కుంభాకారంగా ఉన్న రేఖ, అది కుంభాకారంగా ఉంది, వంపుగా ఇట్లా ఉంది. సో కాబట్టి అట్లా మాత్రమే ఉండాలి. ఎందుకని? మూల బిందువుకి పుటాకారంగా ఉదాసీనత వక్రరేఖ ఉండదు. పుటాకారంగా అంటే ఏంది? పటం బిలో చూడండి అంటే ఉబ్బెత్తుగా, మూల బిందువుకి ఉబ్బెత్తుగా ఉంది అక్కడ రేఖ, ఐసీ రేఖ రెడ్ మార్క్తో సూచించిన మనం దాన్ని. సో కాబట్టి అట్లా ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అట్లా అంటే చూడ గమనించండి, మనం ఏం చెప్తుంది ఉదాసీనత వక్రరేఖ ఒక వస్తు అంటే ప్రతిస్థాపన ఉపాంత రేటు క్షీణిస్తుందని చెప్తుంది ఉదాసీనత వక్రరేఖ. అంటే ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగించుకుంటే వై వస్తువు పరిమాణం అనేది తగ్గుతుంది. ఆ తగ్గుదల ఎట్టుంటుందంటే దాని యొక్క ప్రతిస్థాపన ఉపాంత రేటు క్షీణిస్తుంది. అంటే క్షీణించాలి ప్రతిస్థాపన ఉపాంత రేటు. కాబట్టి పటం ఏలో చూసుకున్నట్లయితే అది మూల బిందువుకి కుంభాకారంగా ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తాడు వినియోగదారుడు? ఒక ఎక్స్ వస్తువుని 15 వై వస్తువుని తీసుకున్నప్పుడు రెండు బిందువులు ఖండించుకున్న పాయింట్ ఏ, అదేవిధంగా రెండు ఎక్స్ వస్తువులు 11 వై వస్తువులు తీసుకున్నప్పుడు ఆ రెండు రేఖలు ఖండించుకున్న బిందువు బి, అదేవిధంగా 3 ఎక్స్ వస్తువులు 8 వై వస్తువులు తీసుకున్నప్పుడు ఖండించుకున్న బిందువు సి, అట్లే 5 ఎక్స్ వస్తువులు 5 వై వస్తువులు తీసుకున్నప్పుడు ఆ రెండు ఖండించుకున్న బిందువు ఈ. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి, పటం ఏది గమనించండి. సో కాబట్టి ఎక్స్ వస్తువు పరిమాణం పెరుగుతుంటే వై వస్తువు పరిమాణం తగ్గుతుంది, వై వస్తువు యొక్క పరిమాణం వినియోగ పరిమాణం తగ్గుతుంది. తగ్గేటప్పుడు ఎట్లుందో చూడండి, 15కి 10కి 11కి మధ్య దూరము చూడండి, ఇక్కడ 15కి 11 మధ్య దూరము ఎంత ఉంది? అదేవిధంగా 11, 8కి వచ్చేసరికి దూరం ఏమైంది? తగ్గింది. 8కను 6కి వచ్చేసరికి దూరం ఏమైంది? తగ్గుతుంది. అంటే ఏంది? ఎక్స్ వస్తువు వినియోగం పెరిగే కొలది వై వస్తువు యొక్క వినియోగం తగ్గుతుంది. అది ఏ రేటులో తగ్గుతుంది అంటే దాని యొక్క ఉపాంత రేటు క్షీణిస్తుంది, అంటే అదనంగా కోల్పోయే రేటు క్షీణిస్తుంది. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ అనేది మూల బిందువుకి కుంభాకారంగా ఉంటుంది. అంటే ప్రతిస్థాపన ఉపాంత రేటు క్షీణించాలి, అది మనకి పటం మీలో కనిపిస్తుంది. మరి పుటాకారంగా ఉంటే ఏమవుతుంది చూడండి, ఇక సెకండ్ పటం బిలో చూడండి, మనం ఎట్టు ఉండకూడదు అన్నాం, పుటాకారంగా ఉదాసీనత వక్రరేఖ ఉండదు. ఉంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఒకసారి గమనించండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ వస్తువు పరిమాణాన్ని ఒక వస్తువుని వినియోగించుకుంటాను, వై వస్తువుని ఏనే బిందువు దగ్గర వినియోగించుకుంటాను. కాబట్టి 1 ఏ రెండు రేఖలు ఖండించుకున్న బిందువు 1 పాయింట్. అదేవిధంగా ఎక్స్ వస్తువుని 2కి పెంచుకున్నప్పుడు వై వస్తువు బి వరకు తగ్గింది, ఏ నుంచి బికి తగ్గింది, ఆ రెండు ఖండించుకున్న బిందువు 1. అదేవిధంగా ఎక్స్ వస్తువుని
రెండు నుంచి మూడుకి వినియోగించండి అదనంగా. అప్పుడు బి నుంచి సికి ఎక్స్ వై వినియోగం తగ్గింది. అయితే ఇప్పుడు చూడండి అక్కడ ఏ నుంచి బికి వినియోగం ఏమైంది, కొంచెం తగ్గింది, అంటే తగ్గింది కొద్దిగా. కానీ ఇక్కడ ఎక్కడైంది, ప్రతిస్థాపన ఉపాంతరిక క్షీణించింది ఏ నుంచి బికి. అదేవిధంగా బి నుంచి సికి కూడా ప్రతిస్థాపన ఉపాంతరిక క్షీణించింది. కానీ ఎట్లా క్షీణించింది, తగ్గుచున్న రేట్లో కాకుండా పెరుగుచున్న రేట్లో క్షీణించింది. అంటే ఏ నుంచి బికి మధ్య దూరం కొద్దిగా తగ్గింది, బి నుంచి సికి వచ్చేసరికి దూరం పెరిగింది. అంటే ఇది తగ్గాలి, ప్రతిస్థాపన ఉపాంతరిక ఏంది క్షీణించాలి, కానీ అక్కడ ఏమవుతుంది, పెరుగుతుంది. సో కాబట్టి మరి ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ఏం చెప్తుంది, ఎక్స్ బదులు వై వస్తువుని వినియోగించుకునేటప్పుడు, సారీ వై వస్తువు బదులు ఎక్స్ వస్తువుని మనం వినియోగించుకునేటప్పుడు దాన్ని ప్రతిస్థాపన ఉపాంతరిడు క్షీణించాలి అంటుంది. పటం ఏలో ప్రతిస్థాపన ఉపాంతరిడు క్షీణించింది కాబట్టి కుంభాకారంగా వచ్చింది ఉదాసీనత వక్రరేఖ. కానీ పటం బిలో ఏమైంది, ప్రతిస్థాపన ఉపాంతరిడు క్షీణించడానికి బదులు పెరుగుతుంది. ఏ నుంచి బికి మధ్య దూరం చూడండి, బి నుంచి సికి మధ్య దూరం చూడండి, అక్కడ యారో మార్క్స్ చూపించాను నేను బి నుంచి సికి మధ్య దూరం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, దూరం ప్రతిస్థాపన ఉపాంతరిడు క్షీణించడానికి బదులు పెరుగుతుంది. కాబట్టి సిద్ధాంతం ప్రకారం ఏం కావాలి, క్షీణించాలి. సో కాబట్టి అట్లా పెరగటం వల్ల ఈ రేఖ ఎట్లొచ్చింది, పుటాకారంగా ఉంది మూల బిందువుకి, ఎట్లుంది పుటాకారంగా ఉంది. కాబట్టి ఉదాసీనత ఒక్క రేఖలు ఎప్పుడు కూడా మూల బిందువుకి కుంభాకారంగా ఉంటాయి. అదే పుటాకారంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ప్రతిస్థాపన ఉపాంతరేటు క్షీణించడానికి బదులు పెరుగుతుంది. కాబట్టి ఇట్లా ఉండడానికి అవకాశం లేదు ఈ సిద్ధాంతం ప్రకారము. కాబట్టి ఉదాసీనత ఒక్క రేఖలు మూల బిందువుకి కుంభాకారంగానే ఉంటాయి. ఇది ఒక అంశము, మూడు అంశము. ఇంకా నాలుగో అంశం చూద్దాం, నాలుగో లక్షణం. నాలుగో లక్షణం చూస్తే ఇది చాలా జాగ్రత్తగా గమనించింది ఇది కూడా. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవు. ఏంటి, ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవు. ఒకవేళ రెండు ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకుంటే ఒక ఉదాసీనత వక్రరేఖ రెండు స్థాయిల సంతృప్తిని చూపిస్తుంది. ఇది సరికాదు, ఇది సరికాదు. ఏంటంట, ఉదాసీనత వక్రరేఖల యొక్క మరొక లక్షణం ఏంటంటే ఈ రేఖలు ఎప్పుడు కూడా పరస్పరం ఖండించుకోవు. ఎందుకు ఖండించుకోవు అంటే చూడండి, ఇక్కడ సార్ ఎగ్జాంపుల్ మనం పటం చూద్దాం. ఇక్కడ పటంలో ఐసీ వన్ అనేది ఉదాసీనత వక్రరేఖ ఒకటి ఉంది, అదేవిధంగా ఐసీ టూ ఉదాసీనత వక్రరేఖ ఒకటి ఉంది. జనరల్గా మనం ప్రతి ఉదాసీనత వక్రరేఖ కూడా అంటే ఏర్పడిన ఉదాసీనత వక్రరేఖ సమాన సంతృప్తి స్థాయిలను కలుగు చేస్తే బిందువుల కలయికే ఉదాసీనత వక్రరేఖ. ఏంటి, సమాన సంతృప్తి స్థాయి బిందువులను కలుపుతూ వచ్చిన రేఖనే మనం ఉదాసీనత వక్రరేఖ అంటున్నాం. అంటే ఐసీ వన్ అనేది ఒక ఉదాసీనత వక్రరేఖ, ఐసీ టూ అనేది ఒక ఉదాసీనత వక్రరేఖ. ఐసీ వన్ మీద ఉన్న బిందువులన్నీ కూడా ఒకే రకమైన సంతృప్తినివ్వాలి. అదేవిధంగా ఐసీ టూ ఐసీ టూ రేఖ మీద ఉన్న బిందువులన్నీ కూడా ఒకే రకమైన సంతృప్తినివ్వాలి. మనం ఐసీ వన్ ఏమో బ్లూ కలర్ లైన్తో చూపించాము, ఐసీ టూ రేఖనేమో రెడ్ కలర్తో చూపించాము, ఎర్ర రంగుతో చూపించడం జరిగింది అక్కడ. సో ఇప్పుడు మనకి మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రెండు ఖండించుకున్న దగ్గర ఏ అనే బిందువుని పెట్టడం జరిగింది. మనం ఏ అనే బిందువుని సూచించాము అక్కడ. అదేవిధంగా ఐసీ టూ రేఖ మీద ఒక బిందువు తీసుకున్నాము, దానికి బి అనే అక్షరాన్ని సూచించాము. ఐసీ వన్ రేఖ మీద ఏమో మనం సి అనే బిందువుని సూచించడం జరుగుతుంది అక్కడ. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఈ ఎందుకు ఖండించుకుంటే ఏమవుతుంది అంటే ఏం చేస్తున్నాం, ఒకవేళ రెండు ఖండించుకుంటే రెండు కూడా వేరువేరు సంతృప్తి స్థాయిని తెలియజేస్తాయి. అంటే ఒకే రేఖ మీద ఉన్న రెండు బిందువులు వేరువేరు సంతృప్తి స్థాయిని తెలియజేస్తాయి. అది మన యొక్క ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ప్రకారము తప్పు. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్జాంపులు, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన మనం దానికి మీకు అర్థం కావడం కోసం. ఏంటి ఇక్కడ, ఐసీ టూ రేఖ మీద ఉన్న బిందువులు ఏ మరియు బి. జాగ్రత్తగానండి, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఐసీ టూ రేఖ మీద ఉన్న బిందువులు ఏమున్నాయి, ఏ అనే బిందువు ఉంది, బి అనే బిందువు, అంటే రెండు ఖండించుకున్న బిందువు అయ్యి రెండు ఒకే. ఐసీ వన్ రేఖ ఐసీ టూ రేఖ రెండు సమానంగా ఉన్నాయి. ఎక్కడ, ఏ వద్ద, ఎందుకంటే ఖండించుకున్నాయి కాబట్టి. కాబట్టి ఐసీ టూ రేఖ మీద ఏ మరియు బి బిందువులు ఉన్నాయి. అంటే ఏ ఎంత అయితే సంతృప్తిస్తుందో బి కూడా అదే సంతృప్తిస్తుంది మనకి, అవునా కదా. ఎందుకని, ఐసీ టూ రేఖ మీద ఉన్న ప్రతి బిందువు కూడా సమాన సంతృప్తిస్తుంది మన ఉదాసీనత ఒక్క రేఖ సిద్ధాంతం ప్రకారం.
కాబట్టి ఇక్కడ ఐసీ టూ రేక్ మీద ఉన్న ఏ ఎంతైతే అంటే ఏ 20 యూనిట్లో ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఏ అనే బిందువు 20 యూటిల్స్ ప్రయాణిస్తే బి అనే బిందువు కూడా 20 యూటిల్స్ ప్రయాణిస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ కదా అక్కడ సూచించండి ఏ మరియు ఏ ఈక్వల్ టు బి ఏ ఈక్వల్ టు బి అంటే అది ఎంత ఇస్తే 20 అదేవిధంగా రెండో అంశము ఐసీ వన్ రేఖను గమనించండి ఈ ఐసీ వన్ రేఖ కూడా ఏంటి ఏ అక్కడ ఏ బిందువు ఒకటి ఇచ్చింది సి బిందువు అంటే ఈ రెండు ఖండించుకునే కాబట్టి అక్కడ ఆ రెండు రేఖలకు ఏ వర్తిస్తుంది కాబట్టి ఏ బిందువు మరియు సి బిందువు కూడా సమాన సంతృప్తిస్తాయి అంటే ఐసీ వన్ రేఖ మీద ఉన్న సి బిందువు ఎంత అయితే సంతృప్తిస్తుందో అదేవిధంగా ఏ బిందువు కూడా అదే సంతృప్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ ఈక్వల్ టు సి అవుతుందా లేదా కాబట్టి ఐసీ టూ ప్రకారం ఏమో ఏ ఈక్వల్ టు బి అవుతుంది అదేవిధంగా ఐసీ వన్ ప్రకారం కూడా ఏ ఈక్వల్ టు సి అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ టు బి మరియు ఏ ఈక్వల్ టు సి అయినప్పుడు మరి ఏ బికి సమానమైంది ఏ సికి సమానమైంది అంటే ఏ ఎంత ఉందో బి అంతే అదేవిధంగా ఏ ఎంత ఉందో సి అంతే అయినప్పుడు మరి బి ఈక్వల్ టు సి కావాలి కదా అంటే ఏ ఎంత అయితే ఇస్తుందో బి అదే వేస్తుంది అదేవిధంగా ఏ ఎంత అయితే సంతృప్తిస్తుందో సి బిందువు కూడా అదే సంతృప్తిస్తుంది అలాంటప్పుడు మరి బి ఎంత అయితే సంతృప్తిస్తుందో సి కూడా అంతే అదే విధమైన సంతృప్తి ఇవ్వాలి వినియోగదారుడికి కానీ అక్కడ ఇస్తుందా లేదు ఎట్లుంది అక్కడ ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి ఉంది అంటే సి కంటే బి ఎక్కువ సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది మరి ఇది రాంగే కదా ఇట్లుంటే ఖండించుకోవడం వల్ల అంటే ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు సి ఇక్కడ బి అనేది ఎక్కువ సంతృప్తిస్తుంది కానీ ఈ దీని ప్రకారం మరి ఖండించుకున్నట్లయితే ఇట్లున్నట్లయితే సమాన సంతృప్తి ఇవ్వాలి కానీ సంతృప్తి ఇవ్వట్లేదు కాబట్టి ఇట్లా కూడా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖకి విరుద్ధము సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏ అనే బిందువు బి అనే బిందువు సి బిందువులు ఉన్నప్పుడు ఇక్కడ ఖండించుకుంటాం వల్ల ఏర్పడే బిందువుల వల్ల ఐసీ రేఖ మీద ఉన్న బిందువులని సమాన సంతృప్తి ఇవ్వడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఖండించుకోవడం వల్ల సో కాబట్టి అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకి రేఖలు ఎడమవైపుకు జరిగే కొలది తగ్గుతుంది సంతృప్తి కుడివైపుకు వెళ్ళే కొలది ఉదాసీనత ఒక రేఖలు వాటి యొక్క ప్రయోజనం పెరుగుతుంది కానీ ఇది కూడా ఇక్కడ జరగదు సో కాబట్టి ఎప్పుడైనా సరే ఉదాసీనత ఒక రేఖలో పరస్పరం ఖండించుకునే అవకాశం లేదు ఖండించుకుంటే ఏమైందని చెప్పుకున్నప్పుడు ఒకే ఉదాసీనత ఒక రేఖ అనేది రెండు సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది ఖండించుకున్నట్లయితే దీని ప్రకారము అంటే బి ఈక్వల్ టు సి కావాలి కానీ కావట్లేదు ఏ ఈక్వల్ టు బి మరి అదేవిధంగా ఏ ఈక్వల్ టు సి అంటే ఏ యొక్క సంతృప్తి బి సంతృప్తి సమానమవుతుంది అదేవిధంగా దీని ప్రకారం ఏ ఈక్వల్ టు సి సమానమవుతుంది సో కాబట్టి ఇట్లా ఉంటే మరి బి ఈక్వల్ టు సి కావాలి అంటే బి ఎంత అయితే సి ఎంత కావాలి కానీ ఇక్కడ సి కంటే బి ఎక్కువ సంతృప్తిస్తుంది కాబట్టి ఇట్లా ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఉదాసీనత వక్ర రేఖలు పరస్పరం ఖండించుకోవు చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని ఖండించుకున్నట్లయితే ఆ ఉదాసీనత ఒక్క రేఖ మీద ఉన్న రెండు ఏదైతే బిందువులు ఉంటాయి వేరు వేరు సంతృప్తి స్థాయి తెలియజేస్తాయి కాబట్టి ఇది సూత్రానికి విరుద్ధము ఇట్లా ఉండకూడదు సో ఇది ఒక అంశము ఇంకా ఐదో అంశం చూసినట్టయితే ఐదవ లక్షణము దిగువ ఉదాసీనత వక్రరేఖ కంటే ఎగువ ఉదాసీన వక్రరేఖ అధిక సంతృప్తిని ఇస్తుంది అనగా ఉదాసీనత వక్రరేఖ కుడివైపున ఉండే ఉదాసీనత వక్రరేఖ అధిక సంతృప్తిని తెలుపుతుంది అలాగే ఎగువ ఉదాసీనత వక్రరేఖ పైన ఉండే వస్తు సముదాయంలో ఏదో ఒక వస్తువు లేదా రెండు వస్తువులు అధిక పరిమాణం ఉంటాయి కాబట్టి ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఏంటంటే మనకి ఒక ఉదాసీనత వక్రరేఖలకు సంబంధించి అంటే ఎగువనున్న ఉదాసీనత వక్రరేఖలు ఎక్కువ సంతృప్తినిస్తాయి అంటే ఎగువ అంటే ఇక్కడ మనకి మనం ఈ యొక్క రేఖాపటానికి ఎదురుగా ఉన్నప్పుడు మనకి కుడివైపున ఉన్నమాట రేఖాపటానికి ఎదురుగా ఉన్నప్పుడు కుడివైపున ఉన్న ఎగువ అంటే కుడివైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ సంతృప్తిస్తుంది అదేవిధంగా దిగువనున్న ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తిస్తుంది అంటే ఎడమ వైపున దిగువనంటేంది ఎడమ వైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖ మనం గత క్లాసులో చెప్పున్నాం కుడివైపుకు జరిగే కొలది ఉదాసీనత వక్రరేఖలు అధిక సంతృప్తిని తెలియజేస్తాయని చెప్పున్నాం గత క్లాసులో మనం కాబట్టి
ఇక్కడ దిగువ దానికంటే అంటే దిగువ ఉదాసీనత ఒక్క రేఖ కంటే ఎగువ ఉదాసీనత ఒక్క రేఖ ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తుంది. ఎందుకని అంటే ఉదాసీనత ఒక్క రేఖ కుడివైపున ఉన్న ఉదాసీనత ఒక్క రేఖ ఎక్కువ వస్తు సముదాయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూడండి పటంలో పటం IC1 ఒకటి చూపించను, IC2 రేఖ, IC3 రేఖ. ఐసీ అంటే ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఉదాసీనత ఒక్క రేఖ. కాబట్టి రెడ్ది IC1, బ్లూ కలర్ మనకి ఇంకొక వేరే కలర్లో చూపించిన IC2, అదేవిధంగా బ్లూ కలర్లో IC3 రేఖలు చూపించాను మనం. IC1, IC2, IC3. IC1 ఏమో తక్కువ సంతృప్తి ఇస్తుంది, దానికి ఎగువనంది. IC2 ఏమో ఇంకొద్ది ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తుంది. IC2 కంటే పైన ఉన్న IC3 రేఖ ఇంకెక్కువ అధిక సంతృప్తిని తెలియజేస్తుంది. అంటే కుడివైపుకు జరిగే కొలది ఏమవుతుంది, సంతృప్తి స్థాయి పెరుగుతుంది. ఉదాసీనత ఒక్క రేఖ కుడివైపుకు జరిగే కొలది సంతృప్తి స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా ఎడమవైపుకు జరిగే కొలది సంతృప్తి స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే కుడివైపుకు జరిగే కొలది ఎక్స్ వస్తువుని వై వస్తువుని కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వస్తువుల్ని ఎక్కువగా వినియోగించేటప్పుడు సంతృప్తి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కుడివైపునున్న లేదా ఎగువనున్న ఉదాసీనత ఒక్క రేఖ అధిక సంతృప్తి స్థాయిని కలుగజేస్తుంది. కాబట్టి ఇట్లా మనం ఉదాసీనత ఒక్క రేఖ లక్షణాలని తెలుసుకోవచ్చు. కాబట్టి మనకి ప్రధానంగా ఉదాసీనత ఒక్క రేఖ అనేది ఎప్పుడూ కూడా మరి మనకి పుటాకారంగా కానీ అదేవిధంగా ధనాత్మకంగా కానీ అదేవిధంగా పరస్పరం ఖండించుకోవటం కానీ ఇట్లాంటివి ఉండదు. ఎప్పుడు కూడా ఉదాసీనత ఒక్క రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ కుంభాకారంగా మాత్రమే ఉంటుంది. ఇది దీని యొక్క ప్రధాన అంశము. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క బిందువు మీద ఉన్న అన్ని బిందువులు సమాన సంతృప్తిని కలగజేస్తాయి. కాబట్టి మనం సమాన సంతృప్తిని కలగజేస్తే కాబట్టి దాన్ని సమప్రయోజన రేఖ అని కూడా అంటున్నాం.